పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మహిళలను పరిచయం చేసే మహామహిళ కార్యక్రమానికి స్వాగతం. కర్నూలు జిల్లాలోని మారుమూల గ్రామంలో వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టిన ఆమె కుటుంబ పరిస్థితుల వల్ల 7వ తరగతిలో చదువు ఆపేసి తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్ళింది. ఆ అనుభవంతో వ్యవసాయ ఆధారితంగా టైమ్స్ గ్రీన్ ఎనర్జీ సంస్థను స్థాపించి రైతులకు చేయూతనిచ్చింది. మంత్లీ టైమ్స్ అనే సంస్థను స్థాపించి కౌమార దశలోని బాలికలకు ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్నారు. ఇవే కాక ఊరగాయల వ్యాపారం, గోల్డ్ బిజినెస్ కూడా ప్రారంభించారు. చదువుకోలేకపోయినా అధైర్యం చెందక కోట్ల రూపాయల బిజినెస్ నడుపుతున్న టైమ్స్ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మీరెడ్డి ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి లక్ష్మీరెడ్డి గారు. నమస్తే అండి. మీ ఎడ్యుకేషన్ కానీ మీ చైల్డ్హుడ్ మొత్తం ఎక్కడ జరిగింది, మీ ఫ్యామిలీ గురించి కానీ చెప్పండి. నేను పుట్టి పేరు నా డిస్ట్రిక్ట్ వచ్చేసి కర్నూలు అండి. మా ఊరు వచ్చేసి గంగవరం, మంత్రాలయం మాది. మంత్రాలయం పక్కన ఒక చిన్న విలేజ్. సో అక్కడ నా స్టడీ స్టార్ట్ అయింది. నేను చదివింది 7th క్లాసే. దాని తర్వాత మ్యారేజ్ చేసేసారు అమ్మ నాన్న. అంటే చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. 13 ఇయర్స్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. సో ఇంక అక్కడ నుంచి నా జర్నీ మెల్లగా స్టార్ట్ అయింది. నాకు ఒక పాప, మా ఆయన అగ్రికల్చర్. సో అక్కడ నుంచి మెల్లగా డెవలప్ అవుతూ వచ్చాం. ఓకే. అక్కడ ఇంకా పొలం పని చేసుకుంటూ అలా ఇలా ఉండాలి అనుకుంటే నేను అనుకున్నది వేరు. నేను ఏదో చదివి ఐఏఎస్ అవ్వాలి అనుకున్నా. సో నేను అది సాధించలేకపోయా. అంటే పెళ్ళైన తర్వాత కూడా చదవలేదు? ఇంకా చదవలే, ఆపేశారు. ఇక పాప పుట్టింది. స్టడీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది కదా అంటే, నాకు 15 ఇయర్స్ ఉన్న టైంలో నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఇంట్లో వాళ్ళేమి ఒప్పుకోలేదు. అంటే రావడానికి ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదు. ఇక్కడికి రావడం ఏంటి, హైదరాబాద్ ఏంటి, అక్కడ ఏం చేస్తావు, ఏం చేస్తావు, మనం ఎలా బతకాలి, స్టడీలే, జాబ్లే, ఏం లేదు. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలి చేయాలి అనే తపన. ఇక్కడ జనాలను అందరు చూసిన తర్వాత అగ్రో కంపెనీ టైమ్స్ గ్రీన్ ఎనర్జీ నిల్ ఇండియా అని మా కంపెనీ నేమ్ అది. సో అప్పుడు అందులో అగ్రో ఉంది, అగ్రికల్చర్. సో నేను దాంట్లో జాయిన్ అయ్యా. ఓకే. జాయిన్ అయిన తర్వాత పర్ మంత్ వచ్చేసి 3000 శాలరీ అప్పట్లో. ఎలా ఏంటి అంటే, అప్పట్లోనే అదిగిరి గుట్టకు వెళ్ళాలి. జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత అదిగిరి గుట్టకు అప్ అండ్ డౌన్ చేస్తున్నా. ఇక అలా స్టార్ట్ అయిన జర్నీ. అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది రైతు అంటే ఏంటి, ఎలా బతుకుతున్నారు. మన అమ్మ నాయన వరకే తెలుసు, బయట ప్రపంచం తెలియదు కదా. వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అన్న గోలు మైండ్లో పడింది. అక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయింది నా జర్నీ. అప్పటి నుండి అగ్రికల్చర్ చేస్తూనే ఉన్నా. సూపర్. అంటే నార్మల్గా ఎంబీఏ చేసే వాళ్ళే కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తారు. బిజినెస్ అంటే అంత ఈజీ థింగ్ కాదు. కానీ మీరు 7th క్లాస్ చదివి కూడా బిజినెస్ ఇన్ని చాలా ఉన్నాయి మీకు, ఒకటే కాదు. అన్ని మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటంటారు? అంటే నాకు తెలిసిన రీజన్ ఒకటే అంటే, చదువుకున్న వాళ్ళ కొందరు ఉంటారు కదా, ఏ నేను చదువు ఏం తెలుసు నీకు, చదువు గురించి బిజినెస్ అంటే ఏంటి నీకు తెలుసా, మేనేజ్మెంట్ ఏంటో నీకు తెలుసా అన్నప్పుడు కొందరు ఏడుస్తారు, కొందరు డ్రాప్ అవుతారు. నా క్యారెక్టర్ అట్లా కాదు. కొద్దిగా కర్నూలు బిడ్డని కదా, పౌరుషం ఎక్కువ ఉంది. 10 మందికి పని ఇవ్వడం, అది ఎలా అయినా పైకి తీసుకెళ్ళాలి. సో అక్కడ నుంచి అగ్రికల్చర్ నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. మా కంపెనీలో అన్నారు, మేడం అంటే జయశ్రీ రెడ్డి గారు అంటే, జయశ్రీ రెడ్డి గారు అని మేనేజింగ్ డైరెక్టర్, నీవేంటి సూపర్వైజర్ అంటే, అంటే ఈ మేనేజింగ్ డైరెక్టర్ అవ్వాలంటే మేడం అంటారు. సో సూపర్వైజర్ అన్నారు. మేడం అనిపించుకోవాలంటే ఎలా, ఆ గోలు పడింది. ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్ళాలి. వెళ్ళాలి ఎలా, నిద్రలే ఇంకా, ఇంకా అదే రైతులకి ఏదో ఒకటి చేయాలి, కంపెనీకి లాభం తేవాలి. ఏం చేయాలి ఏం చేయాలి అంటే మెల్లగా రియల్ ఎస్టేట్లోకి వచ్చా. కంపెనీ 100 ఎకర్స్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. దాంట్లో అటు ఇటు నాకు తెలిసిన దగ్గర సర్కిల్లో అంటే విలేజ్ వాళ్ళ కదా, కొద్ది బుర్ర ఎక్కువ ఉంటుంది, తొందరగా కలిసిపోతాం. ఎలా 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 అనేసరికి అందరినీ కలుపుకొని అట్లా కాదు ఇట్లా రియల్ ఎస్టేట్ ఇలా చేద్దాము, ఇలా అయితే మీకు బాగుంటుంది అని అప్పుడు సేల్ చేశాను. నేను ఒక 100 ఫ్లాట్ల దాకా నేను సేల్ చేశాను. సేల్ చేసిన తర్వాత నాకు కంపెనీ బోనస్ ఇచ్చింది. సో దీంతో ఏం చేయాలి, శానిటరీ ప్యాడ్స్ కోసమే మనకు తెలిసిందే కదా, అది ఏంటి ఎట్లా అని, ఇది అలా యూజ్ చేయాలి ఇలా యూజ్ చేయాలని. వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నాను నేను.
మట్టి తీసుకోవడం, మొత్తం గడ్డి తీసుకోవడం, తయారు చేయడము, రైతులకు ఇవ్వడం అన్న ఇది ట్రై చేయండి ఒక్కసారి. ఈరు ఏమొక్కండి, ఇది ట్రై చేయండి. అలా ఒక 100 మంది రైతులని గ్యాదర్ చేసుకున్నా. సో నేను 25 కేజీస్ వర్మీ కంపోస్ట్ 150 రూపాయలకి అమ్మేదాన్ని. అలా 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 డెవలప్ వచ్చేసింది నాకు బాగా. యాదగిరి గుట్ట అంటే నేను అక్కడ ఫేమస్, రెడ్డమ్మ అంటే. ఓకే. అలా అయిపోయిన తర్వాత ఇంకా కంపెనీ వాళ్ళు ఏం చేశారమ్మా, నువ్వు బాగుంది కదా, ఇది ఇలా కాదు కానీ నిన్ను డైరెక్టర్గా చేస్తాము అన్నారు. సార్ నేను డైరెక్టర్గా చేస్తా అంటే నాకు వద్దు, నాకు మేనేజింగ్ డైరెక్టర్గా పోస్ట్ ఇస్తా అంటే ఉంటా. అడిగేశారు డైరెక్ట్గా, లేకపోతే హోన్గా పెట్టుకుంటా అంటే అలా కాదు, ఆలోచన మీ ఇష్టం సార్, నేను హోన్గానే వెళ్ళాలనుకుంటున్నా, అవసరమైతే పెట్టుకోండి లేదంటే వద్దు నాకు అని అంటే వాళ్ళు 1 మంత్ టైం ఇచ్చేశారు, జాయిన్ చేసుకున్నారు. సో ఇంక అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయిపోయింది, ఎట్లా ఏంటి మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఏంటి, ఈ జిఎస్టీ అంటే ఏంటో తెలియదు నాకు. మంత్లీగా జిఎస్టీ ఫైల్ చేస్తారు. ఓకే. బ్యాలెన్స్ షీట్ అంటే 1 ఇయర్కి ఒకసారి ఐటీ పే చేస్తారు. అన్నీ తెలుసుకుంటూ ఆడిటర్ దగ్గరికి వెళ్ళడం, తెలుసుకోవడం. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. మేడం మీరు ఇప్పుడు MD అయ్యారు టైమ్ స్క్రీన్ నడిచి, సో ఆ సంస్థ గురించి ఒకసారి చెప్పండి. ఇది 2010లో స్థాపించారమ్మా కంపెనీ వచ్చేసి. ఫస్ట్ ప్రైవేట్గా స్థాపించారు టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ నేము. దాని తర్వాత వచ్చేసి వల్లి గారిని ఉండే డైరెక్టర్, అంటే ఇక్కడ వరకు లోకల్ వరకు చూసుకున్నారు, యూట్యూబ్ ఛానల్ ఉండే అన్నీ అక్కడ వరకు మేనేజ్ చేశారు. తర్వాత రియల్ ఎస్టేట్ చేతగాలే, జయశ్రీ రెడ్డి గారు అని తర్వాత వచ్చారు, ఆవిడ చేతగాలే. బయట మీడియాలు తిరగాలి అంటే, మార్కెటింగ్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది కదా, హార్డ్ వర్క్ కాబట్టి డ్రాప్ అయ్యారు. సో నేను అనుకున్నది ఏంటి అంటే, కంపెనీ అంటే ఏంటో తెలియదు నాకు, ఇది కంపెనీ అని నేను పక్కా పెట్టుకున్నా. నాకు ఇచ్చిన పోస్ట్ ఏంటి, పెద్దరికం, నువ్వు 10 మందిని సాకాలే, 10 రూపాయలు సంపాదించాలి, అంతవరకే నాకు తెలుసు. ఇంట్లో పెద్దరికం ఎలా ఇచ్చారో ఆ కంపెనీకి పోస్ట్ అలా ఇచ్చారు. ఈ పోస్ట్ ఇచ్చిన మా గురువుగారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, శ్రీనివాస్ ప్రసాద్ గారు ఆయన. సో నన్ను నమ్మి ఇచ్చారు. అప్పటి నుండి నాకు తెలిసింది ఏంటి అంటే, నేను కంపెనీకి లాభం తేవాలి, దీంట్లో 10 మంది బతకాలి. ఎలా, యాగ్రో ఆల్రెడీ నాకు తెలిసింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, మెల్లగా డౌన్ చేసుకున్నాం, అంటే పక్కా పెట్టుకున్నాం దాన్ని, అది కమర్షియల్ కిందకు వస్తుంది. ఈ రైతులు ఇలానే పెట్టుకున్నాం. దీని తర్వాత శానిటరీ ప్యాడ్స్కి వచ్చేసా. ఏంటి అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ అంటే తెలియదు ఎవరికి, ఓ జస్ట్ ఓ కంపెనీ చేస్తుంది. యాగ్రో అంటే అప్పుడు బాగుంది కదా, ఇప్పటికీ బాగానే ఉంది, అందరికీ హెల్ప్ చేయాలి, ఎప్పుడు బాగానే ఉంటుంది. దీని తర్వాత శానిటరీ ప్యాడ్స్లోకి వచ్చాం. ఫస్ట్ ట్రేడింగ్ చేసామమ్మా మేము, ముంబై నుండి తెప్పియడం, బయట సేల్ చేయడం, ఇలా 5 ఇయర్స్ చేసాం మేము. అది అనుభవం తెలుసుకున్నాం ఎట్లా ఏంటి. సో మనకే ఇంత కష్టపడుతుంది, మనం బయట ఇవ్వాలి అంటే ప్రజలకి చాలా ఎక్కువైతుంది కదా కాస్ట్, ఇది కరెక్ట్ కాదు, మనమే ఎందుకు చేయొద్దు, ఓన్గా చేయొచ్చు కదా. చేయొచ్చు కదా, అందరు ఎలా చేస్తారంటే, ఏంటి చిన్నది ఇది, పెద్దది 7 క్రోర్స్ పడుతుంది, 3 క్రోర్స్ పడుతుంది, మార్కెటింగ్ అంటే టఫ్, సరే చూద్దాం అని. ఇది ఎక్కడ ఏంటి స్టార్, ఎక్కడ దాపించారు, ఎలా బుద్ధిని సృష్టించారు అంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో తయారు చేసిన మనిషి అరుణాచలం మురుగనాథన్ అని ఉన్నారు. ఆయన పైన సినిమా కూడా తీశారు, ప్యాడ్మాన్ అని, అక్షయ్ కుమార్ గారు. కోయంబత్తూరులో ఉన్నారు అతను. సో అతను అపాయింట్మెంట్ కోసం మేము ట్రై చేసాం, 3 మంత్స్ పట్టింది. కలిసారా కోయంబత్తూరుకి వెళ్ళి 3 మంత్స్ నేను ట్రైనింగ్ తీసుకొని ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? ఓకే, సూపర్. ఇక్కడ హైదరాబాద్కి వచ్చాం. వచ్చిన తర్వాత మేము మిషను తెచ్చుకోవాలంటే ఎలా, ఓన్గా మేము డబ్బులు అంతా పెట్టాలంటే పెట్టలేము. అప్పుడు ముంబై స్టాక్ మార్కెట్ ఉంది కదా, దానికి అప్లై చేసుకున్నామ్మా. ఓకే. ఎలా ఏంటి, 10 మందికి తెలియాలి అన్నారు బిజినెస్ మ్యాన్. మా ఫ్రెండ్స్ అంతా పార్ట్నర్ కలిసి, కానీ ఎలా చేస్తావు నువ్వు, ప్యాడ్స్కి ఎలా వెళ్తావు, స్టాక్ మార్కెట్ అంటే ఊరిక, ఒత్తిగా అనుకున్నావా, చేయడం చాలా కష్టం అది అంటే, ఓకే చూద్దాం మళ్ళీ ఆలోచించి ముంబైకి వెళ్ళాం. ఇలా ఉంది సార్ అంటే, ఓకే మాకు ప్రపోజల్ వచ్చేసింది. పోయిన రోజే ఆయన ఇట్లా మొత్తం ఉమెన్ కలిసి ఇలా చేస్తున్నాము అంటే, సరే ఓకే గో వెళ్దామన్నారు ఆయన. ఆ రోజే ఇంకా సైన్ చేసాము, అప్లికేషన్ పెట్టా ముంబై స్టాక్ మార్కెట్ ఎన్ఎస్సిలో, ఫైల్ చేసుకొని హైదరాబాద్కి వచ్చాం. చేసుకొచ్చాం, బాగుంది, పైసలు కావాలిగా. ఆలోచించి కరెక్ట్గా లాక్డౌన్ పడింది, అంటే 9
లాక్డౌన్ పడిన తర్వాత మొత్తం డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా వెనకపోయారు. మేము ఆల్రెడీ డబ్బు పెట్టున్నాం అక్కడ, అది రిటర్న్ రాదు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మెల్లగా అదే టైంలో ఇంతే పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం పర్మిషన్తో. పేపర్ వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాక్డౌన్ అయిపోయింది. అదే లాక్డౌన్లో పక్కన మళ్ళీ అక్కడ ఇక్కడ అంతా ఇంకా అమౌంట్ అంతా గ్యాదర్ చేసేసి ఇవ్వండి, నేనైతే మీకు ఏమి ఇయ్య, ఇంట్రెస్ట్తో కూడా ఇయ్య, నమ్మకం ఉంటే పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ లేకపోతే వద్దు. పెద్ద పెద్ద ఐఎస్ఎస్ఆర్లు ముందుకు వచ్చి లేడీస్ కష్టపడుతున్నారు మనం ఇలా ఉంటే ఎలా అని అమౌంట్ పెడితే మాకు ఇమ్మడే ఫైలింగ్ అయిపోయింది, అప్రూవల్ లెటర్ వచ్చేసింది బీఎస్సీ నుండి, శాంక్షన్ అయిపోయింది. సో ముంబైకి వెళ్ళాము, అక్కడ బిల్ కొట్టాము, అక్కడ నుండి ఇక స్టార్ట్ అయింది జర్నీ. అండ్ టైమ్స్ గ్రీన్ ఎనర్జీ రైతులకు ఎంతవరకు యూజ్ అవుతుంది? అది 80% యూజ్ అవుతుంది. ఎలా అంటే అమ్మా, ఫర్ సపోజ్ యూరియా బస్తా తెచ్చుకోవాలంటే 350 రూపాయలు ఒక యూరియా బస్తా. వాళ్ళకు ఉండేది గుంట 2 గుంటలు ఉంటాయి రైతుల దగ్గర, అంటే గుంట అంటే 1/2 ఎకరం. అవును, వాళ్ళు వెళ్ళి యూరియా తెచ్చుకునే స్టేజ్లో కూడా లేరు రైతులు. వీళ్ళకు తీసుకుపోయి ఒడ్లు పండిన తర్వాత అక్కడ ఆరేసి, అది ఆరేసిన డబ్బులు మళ్ళీ అది కౌంట్ చేసి కుప్ప వేసి కాండ పట్టిన తర్వాత 15 డేస్కి అమౌంట్ వస్తుంది. ఈ 4 నెలలు పంటకు పెట్టుబడి పెట్టాలంటే కూడా వాళ్ళ కాడ పైసలు ఉండవు. నేనేం చేస్తున్నా అంటే నేను ఎరువిస్తున్నా, ఇది ఏంటన్నా. తర్వాత వాళ్ళు నాటు వేయించుకోవడానికి దున్నడానికి ఎకరానికి వచ్చేసి 7,000 దాకా వస్తుంది. ఇది ఇప్పుడైతే 10,000 అవుతుందమ్మా. ఎరువులు 1-2 వేలు అంటే 12,000కి నాటు కుదురుతుంది ఒక ఎకరా. నేను వాళ్ళకి ఇస్తా అన్న, నా దగ్గర 12,000 ఉన్నాయి ఎకరానికి, ఉన్నాయి 2 ఎకరాలకు ఉన్నాయి, ఈ పైసలు తీసుకోండి, మీరు నాటు వేయించుకోండి, నాకు ఒడ్లు వచ్చినప్పుడు నాకు పట్టేయండి. అలా నేను ఒక 100 మంది రైతులకు ఇస్తున్నా అమ్మా. సూపర్. నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు నేను చేస్తున్నా. అండ్ శానిటరీ ప్యాడ్స్ గురించి, మీరు దానికి యూజ్ అయ్యేవన్నీ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఎట్లా సప్లై చేస్తారు? ఇది మిషనర్స్ మొత్తం ముంబైలో తీసుకున్నామమ్మా, స్టాక్ మార్కెట్ ఏరియాలోనే మేము తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అక్కడ నుంచే మెటీరియల్ వస్తుంది. నా గోల్ ఏంది అంటే 1 కోటి రూపాయలు పెట్టి మిషన్ కొనడం కన్నా 10 లక్షలు పెట్టి 10 మందికి ఉపయోగపడాలి. 1 కోటి రూపాయలు మిషన్ పెట్టామనుకోండి, ఇద్దరే లేబర్ ఉంటారు. సో అది గంటకు 1500 ప్యాడ్ వస్తుంది. కానీ దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇచ్చింగ్స్ వస్తున్నాయి, పిల్లలు అవడంలే, ఫ్యూచర్ చాలా ఎఫెక్ట్ అది. అందుకు నేనేం చేసా అంటే, సో ఇలా ఇవ్వడం కన్నా మనం ఏదో ఇచ్చేది ఇస్తున్నాం, ఎలా బిజినెస్ ఇవ్వచ్చు కదా అని, మనమే ఎందుకు మంచిది ఇవ్వద్దు, నంబర్ వన్ ప్రొడక్ట్ ఎందుకు ఇవ్వద్ది, ఇవ్వకుండా ఉండాలి. ప్రజలు ఏది ఆశిస్తారు మంచిది అని. ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం పడింది కూడా ఆర్గానిక్, ఆ తాటతో మేము ఆ మిషన్ ఎంచుకున్నామ్మా. ఓకే. ఇప్పుడు నా యూనిట్లో 20 మంది పనిచేస్తారు పర్ డే. ఆ మిషన్కి వచ్చేసి 6 మంది కావాలి, 3 షిఫ్ట్లు చేస్తున్నారు. అలా నేను ఆ కాటన్ మొత్తం వచ్చేసి ఓన్లీ కాటన్ అమ్మా, అది దూదితో తయారైంది పల్ప్ సీట్. నానోవెన్ వచ్చేసి బనానా ఫ్లేవర్ అంటుంది దాన్ని, అంటే పూతరేకు ఉంటుంది చూడండి ఆంధ్ర పూతరేకు, దాంతో తయారు చేస్తారు అది. దాన్ని ఏదైనాతో అయితే తయారు చేస్తారో ఆ నానోవెన్ దాంతో తయారు చేస్తారమ్మా. ఇక జెల్ సీట్ అంటారా, ఇది కాటనే, పైన చిన్న లేయర్ అని ఒకటి వస్తుంది ఆనియన్ సీట్, అది ఎనర్జీ ఫీల్ ఇస్తుంది, తడినివ్వకుండా ఎప్పుడు డ్రైనేస్గా ఉంటుంది. సో దానికి మొత్తం హ్యాండ్మేడే, దీనికి జల్లు కానీ లిక్విడ్ కూడా ఏమేమేమీ ఉండదు, కంప్లీట్ హ్యాండ్మేడ్. ఒక్క మనిషి పొద్దున 8 కూసుంటే మధ్యాహ్నం 2 గంటల దాకా 100 ప్యాడ్స్ చేస్తారు ఒక్కరే. అంటే డైలీ 100 అవుతాయి ఒక్కరితో. ఈచ్ మెంబర్కి వచ్చేసి 10,000 పర్ మంత్. అంటే మీరు ముందే ట్రైనింగ్ ఇచ్చారా వాళ్ళకి ఎలా చేయాలి? నేను ఇచ్చామా ట్రైనింగ్, 10 డేస్ ట్రైనింగ్ ఇచ్చా. ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా ట్రైనింగ్ అడుగుతున్నారు కొంతమంది పిల్లలకి, ఇప్పుడు ఈ అనాథాశ్రమం వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ కూడా ఏదో వర్క్ ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అన్నది చూస్తున్నాము. సో అక్కడ కూడా ఒక మిషన్ పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో వాళ్ళకు సగం మాకు సగం చేసినందుకు, ఖాళీగా ఉన్నారు కదా వాళ్ళకు వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది, సో వాళ్ళది వాళ్ళకు గడుస్తుంది, మా కంపెనీకి లాభం ఉంటుంది, అలా చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న శానిటరీ ప్యాడ్స్కి మీరు చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటారు? కాటన్ శారీకి
సిల్క్ శారీకి ఉన్న తేడా. ఓకే, మామూలుగా చెప్తాం, నెట్టెడ్ శారీ ఎలా ఉంటుంది, కాటన్ శారీ ఎలా ఉంటుంది, ఎందు అందరు కాటన్కి ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు? మొత్తం చిట్టింగ్ అమ్మ, దాంట్లో కెమికల్ ఏమి ఉండదు, ఓన్లీ ఒక్కటే లేయర్ ఉంటుంది. మనం 3 లేయర్స్ చేస్తాం. తర్వాత వచ్చేసి మన రా మెటీరియల్ మొత్తం వచ్చేసి ఓన్లీ కాటన్, ఏముండదు అల్ట్రాథిన్, ఓన్లీ కాటన్. సో మీరు ఫస్ట్ అగ్రికల్చర్, నేను నెక్స్ట్ శానిటరీ ప్యాడ్స్, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. సో మీరు అగ్రికల్చర్ చేయడానికి రీజన్ ఏంటి, ఎందుకు అనిపించింది చేయాలని, మళ్ళీ ఇటు రావాలని ఎందుకు అనిపించింది? మా నాయన అమ్మ అగ్రికల్చరే కదమ్మా. నాకు చిన్న వయసు ఉన్నప్పటి నుండి కూడా మేము పొలాల్లోనే ఉన్నాం. చిన్న వయసు అప్పటి నుంచి ఆవులు, పోటీలు, ఎద్దులు. సో ఆ కల్చర్ నుండి వచ్చిందాన్ని కదా. అగ్రికల్చర్ అంటేనే దాంట్లో కల్చర్ ఉంది. ప్రతి మనిషికి మనం కుదిరినంత వరకు సాయం చేయాలి. అవును, ఈ జనరేషన్లో మనం సాయం చేయలేకపోయినా మేము మ్యాక్సిమం ఇంత సపోర్ట్గానే ఉండాలి కదా. ఇలా చేయండి, ఇలా చేయండి, గైడ్ అయినా చేయాలి కదా. అందుకు అగ్రికల్చర్లో ఉన్నామమ్మా. ఉన్న తర్వాత మా గురుగారు ఉన్నారు, మా కంపెనీ స్థాపించిన ప్రమోటర్ శ్రీనివాస్ గారని. వాళ్ళ ఫాదర్ బాగా లేడీస్ ఫేస్ చేస్తుంటే తెలుసు ఆయనకు. ఒరిసా ఆ దేశాల్లో ఏముండవు. మెచ్యూరిటీ అయితే 3 డేస్ దాకా అమ్మాయి బయటికి రాదు. అవును, అక్కడ తర్వాత వచ్చేసి వాళ్ళు బ్రాహ్మిన్స్, ఆ రూము మొత్తం అవన్నీ ఇంక్లూడింగ్ పాపనైనా సరే, ఆడ మనసు అయినా సరే, వాళ్ళు అక్కడనే ఉండాలి, బయటికి రావడం కుదరదు. 3 డేస్ వానికి వాళ్ళకి అన్నీ సపరేట్ ఉంటాయి. పాత కాలంలోన మన దగ్గర బ్రాహ్మిన్స్ చేస్తారు. అట్లా ఇప్పటికీ కూడా బ్రాహ్మిన్స్ నడుస్తుంది, అది మార్వాడీస్ బ్రాహ్మిన్స్. మన దగ్గర ఓన్లీ 2 క్యాస్ట్లు ఇలా నడిపిస్తున్నారు. సో వాళ్ళందరూ అక్కడనే ఉంటారు. మహారాష్ట్ర సైడు వాళ్ళు అన్ని కులాలు ఒకటే రకంగా పాటిస్తారు. సో అలా చేయడం బట్టి, ఆయన చెప్పడం బట్టి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఈ అగ్రోతో పాటు ఇది కూడా బాగుంటుంది, ఇలా ఆలోచించండి అంటే. నేను పొలంకి, మనకు కూలి వాళ్ళు వస్తారు కదా. అవును, నేను రాలేను మేడము, నాకు చేతనవ్వడానికి నేను ఒక 3 రోజులు రాను, ఏంటి మనకు తెలుసు ఆడవాళ్ళం, మనకు అర్థమవుతుంది కదా, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళు తక్కువలో మనం చేసి అందియాలి. అలా థాట్ వచ్చిందమ్మా. అప్పటి నుంచి నేను బయట నుండి తెప్పించుకున్నా. తెప్పించుకున్నాక నాకు చాలా కాస్ట్ పడింది. తర్వాత ప్రొడక్ట్ కూడా మంచిగా లేదు. సో అందుకు ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఈ శానిటరీ ప్యాడ్స్లోకి థాట్ వచ్చింది. ఇప్పుడున్న టీనేజ్ పిల్లలకి మీరు అవగాహన ఎలా కల్పిస్తున్నారు? నాకు తెలిసిన నీతి, ఆడ మనిషి 2 రకాలు ఉంటారమ్మా. మోడల్గా తయారవ్వాలి, బాగా చదువుకోవాలి, పెద్ద ఆఫీస్లో జాబ్ చేయాలి. నాకు తెలిసి నేనేం చెప్తా అంటే, చదువు ఉందా ఓకే మన అదృష్టం, లేకపోయినా మన అదృష్టమే అనుకోవాలి. నేను చదువుకోలేదు, నాకు ఏం తెలియదు, నాకు ఆ బస్సు రాదు, అంటే ఈ ఇంగ్లీష్ ఏం నాకు తెలియదు అన్నది ఇంకా. సో మనకు చదువు లేదు, ఏం చేయాలి, మనం ఎంతవరకు చేయగలం, ఏదైనా మనం చేయొచ్చు. చదువు ఏంటి, చదువుకున్న వాళ్ళు హాస్టల్ పెట్టుకుందాం. మన ఇంట్లో అయితే చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుందాం వాళ్ళ ద్వారా. ఇప్పుడు గూగుల్కి, యూట్యూబ్కి చదువు అవసరం లే, నోటితో చెప్పితే అదే బయటకు వచ్చేస్తుంది. ఏ బిజినెస్ చేయాలి, ఏంటి మనం, ఏది ఎంచుకోవాలి. సిటీలో వెళ్ళి కార్లో తిరుగుతారు, బిజినెస్ చేస్తారు, నథింగ్. ఇప్పుడు దాకా నేను ఈ 10 ఇయర్స్లో యాదగిరి గుట్ట అంటే ఇక్కడికి 80 కిలోమీటర్స్ వస్తుంది అమ్మా ఆఫీస్కి. నేను 2-వీలర్ పైననే పోతా, నేను కార్లో పోను. ఎందుకంటే కార్లో పోతే 1000 రూపాయలు డీజిల్ అవుతుంది. ఓపెన్గా చెప్తున్నా, 200లో పోయేసి వస్తా, 2-వీలరే. సేవింగ్ కారు ఉన్నా వాడా, ఇంతవరకు అంతవరకు యూజ్ చేస్తాం. మనం బిజినెస్ చేసేది హైఫైగా తిరగడానికి కాదు, మన బిజినెస్ హైఫైగా ఉండాలి. అది వేరే వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది, యూజ్ అవుతుంది ఆలోచించాలి. సో నా లైఫ్ ఇలా ఉంది, నాకు పెళ్ళి అయింది, నేను ఏం చేయలేకపోతున్నా. మనకు గవర్నమెంట్ చాలా చాలా ఆఫర్లు ఇచ్చేసింది. ఇప్పుడు ఆడవాళ్ళకి బతకడానికి దమ్ ఇచ్చింది. బోటెక్ చేయొచ్చా, టైలరింగ్ చేయొచ్చా, ఎన్ని బ్యాంగిల్స్ డిజైన్ చేయొచ్చా, బాటిల్ డిజైన్ చేయొచ్చా, సారీస్, తర్వాత ఇలాంటి ప్యాడ్స్, చక్లీలు చేయొచ్చా, గుమ్మడొడియాలు చేయొచ్చా, ఎన్ని ఎన్ని అమ్మ. చదువు లేని వాళ్ళకు చదువు ఉన్న డిఫరెన్స్ ఏంటి, సిస్టమ్ దగ్గర కూర్చుంటారు, చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు సంపాదించేది మ్యాక్సిమం ఇప్పుడు మన దాంట్లో అంటే 100,000, 150,000, అది హైఫైగా చదివిన వాళ్ళకు. లేదు ఏ సాఫ్ట్వేర్ అంటే 50,000. నేను సంపాదిస్తానమ్మా నెలకు 7 లక్షలు. తెలివి ఉండాల, ఎలా అయినా మనం బతకాలి, నంబర్ 1గానే బతకాల. అవతల వాళ్ళు చూస్తే బా ఏం చేస్తున్నారు అనాలి, కానీ ఏ ముందర అనొద్దు.
ఈమె ఎలా చేస్తుంది అన్నది మనకు కావాలి. ఫస్ట్ మనం స్వయం కృషితో పైకి రావాలి. ఎలా? ఒక్కరిపైన ఆధారపడవద్దు. ఇలాంటివన్నీ చేసేటప్పుడు మన వాళ్ళు ఎవరు సపోర్ట్ చెయ్యరు, మనకు మనమే సపోర్టు. ధైర్యాన్ని కోల్పోవద్దు. చాలామంది ఆడవాళ్ళు భర్త లేని వాళ్ళు ఉన్నారు. భర్త నాకేం తెలియదు, మా ఆయన చనిపోయాడు ఎలా బతకాలో తెలియదు బిడ్డ. 3,000కి 4,000కి పాచిమని చేస్తారు. ఎందుకలా? టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే సంపాదించమ్మా 20,000 సాయంత్రం లోపు. మగాళ్ళలాగా బతుకు, ఆడపిల్లలాగా బతకొద్దు. దేవుడు ఇచ్చిండేది మనకు ఆడ రూపమే, కానీ మగాళ్ళలాగే బతకాలి. ఏ అంటే రే అనాల, అప్పుడే మనం బతకగలం. ఏదో ఆడపిల్లం కదా వచ్చిన వాళ్ళకి హాయ్ అండి, అవునండి ఏం చేయాలండి అనొద్దు. అవునండి ఏంటి ఏం కావాలి అంటేనే మనం ఇండస్ట్రీలో నిలబడగలం. అందరూ ప్రపంచంలో అటు ఉంటారు ఇటు ఉంటారు, మనం చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు, మనం చూసి పొగిడే వాళ్ళు ఉన్నారు. ఈ హేళన చేసేటోడు ఉన్నాడు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళ దగ్గర మనం శభాష్ అనిపించుకోవాలి. ఎలా అయినా అంటే కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది, కష్టం లేకపోతే ఏది రాదు. ఇది అమ్మా నాకు తెలిసిన నీతి. సూపర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ మేడం, ఇప్పుడు మీరు చేసే శానిటరీ ప్యాడ్స్ కాలేజెస్కి వెళ్ళి చూపించడం కానీ, ఇది న్యాచురల్ మీరు ట్రై చేయండి అండ్ డెమోస్ ఇవ్వడం అలా చేస్తున్నారా? చేస్తున్నామ్మా. ఇది నేను ఎప్పటి నుండి చేస్తున్నా అంటే, నేను ట్రేడింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టానో ప్యాడు, అప్పటి నుండి కూడా నేను డెమో ఇస్తూనే ఉన్నామ్మా. ఎలా వాడాలి? ఫస్ట్ మా కర్నూలు జిల్లాకే వెళ్ళా, నేనేంటో నిరూపించుకోవాలి. అక్కడ స్కూల్లో నేను డెమో చెప్పా. తర్వాత వచ్చేసి హైదరాబాద్లో, ఓకే, హైదరాబాద్లో ఒక 10 స్కూల్కి వెళ్ళి నేను డెమో చూపించా. సరస్వతి విద్యాలయం, రాజభవన్ రోడ్లో స్కూలు, ఇంకా ఎర్రమంజిలో ఒకటి ఉంది. తర్వాత వికారాబాద్ ఈ సబితాజ్ రెడ్డి గారు ఏరియాలో, అక్కడికి వెళ్ళి కూడా నేను డెమో ఇచ్చా. ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా మీరు ఎదగాలి నాలాగా. సో మీ అమ్మ మీ నాన్ననే చూసుకోండి, వాళ్ళు ఎలా పైకి వస్తున్నారు. నేను ఇన్స్పిరేషన్ మీకు కావాలి. వాళ్ళు యూజ్ చేసి ఫస్ట్ చెక్ చేసుకొని ఎలా ఉందో అలా ఇస్తున్నారా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా ఇచ్చామ్మా. ఈడేంటి ఒక 10,000 దాకా ఇచ్చా. ఎలా వచ్చింది ఫీడ్బ్యాక్? మంచిగా వచ్చింది. మీ ఆర్డర్స్ కానీ ఎలా తీసుకుంటారు, ఎలా సేల్ చేస్తుంటారు? ఇప్పుడు ప్రజెంట్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టామ్మా, తర్వాత ఆల్ మెడికల్ షాప్స్కి వెళ్తున్నాయి. సో ఇలా మాకు ఎన్జిఓలు ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, చాలా మాకు అవకాశంగా మారుతుంది. అంటే ఎన్జిఓ ఏం జరుగుతుందంటే వాళ్ళు పిల్లలకు ఫ్రీ ఇస్తున్నారు కదా, సో వాళ్ళకు బాగా వెళ్తున్నాయి మావి. అంటే మీరు కూడా పర్సనల్గా వెళ్ళి అనాథాశ్రమంలో అలా ఇవ్వడము అలాంటివి ఏమైనా చేశారా? నేను అనాథాశ్రమంలో ఇచ్చా, వృద్ధాశ్రమంలో ఇచ్చా, జైలు బాలికలు ఉంటారు కదమ్మా రీసెంట్గా నేను అక్కడ ఇచ్చా, హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి కదా అక్కడ ఇచ్చా. నేను ఇస్తూనే ఉంటా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో వాళ్ళని అడగ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని వాళ్ళే వచ్చి ఇస్తారు. మీరు ఇది స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేశారా సక్సెస్ అవుతుందా లేదా, అందరూ యూజ్ చేస్తారా లేదా? భయపడ్డామ్మా, చాలా భయం అనేది. బిజినెస్ అంటే డబ్బులు పెడితేనే కదా బిజినెస్. అవును, చాలా భయం వేసింది. అయితే చిన్నది కూడా కాదు. కాదు, 10 మందికి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తర్వాత ఈ ప్రొడక్ట్ అంటే అరే అందరిలో చెప్పొద్దు, ఇది పర్సనల్గా ఉంచాలి అని అంటారు. మా గురువుగారు శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, ఆయన అన్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్ల ఉంటుంది, ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళే వస్తువు ఇది. మనకు అమ్మ ఎలానో ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అమ్మాయికి అలా ఉండాలి, అది దాని గురించి మొగమాటం పడి అంటే నాకు ఇలా ఉంది నేను ఇంట్లో ఉండాలి అన్న ఫీల్ రావద్దు. సో నువ్వు అది బయటికి చెప్పాలి. ఎవరో ఒకరు ముందుకెళ్తే తప్ప ప్రపంచం ముందుకు ఇది రాదు. ఆడవాళ్ళు నువ్వు చెప్పగలవు, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2 డేస్ బ్యాక్ కూడా నేను వైజాగ్ విజయవాడ వెళ్ళామ్మా, ఉషారామ కాలేజీలో స్పీచ్ ఇచ్చా మొత్తం ఎలా ఏంటి అని. అక్కడ కూడా అంతా విలేజ్ గర్ల్సే. సిద్ధార్థ్ కాలేజ్కి వెళ్ళా, ఇంజనీరింగ్, సిద్ధార్థ్ కాలేజ్, అక్కడ కూడా నేను డెమో ఇచ్చా. ఇప్పుడు కొంచెం హైదరాబాద్లో డెవలప్ అవుతుందేమో కానీ విలేజెస్లోతో ఇంకా స్టిల్ అలాగే ఉంది. మాట్లాడొద్దు దాని గురించి అన్నట్టు సీక్రెట్, అదొక పెద్ద సీక్రెట్. యాక్చువల్గా సిగ్గుపడతారమ్మా, అరే అవునా, చెప్పకలే. అసలు అది ఏంటో కూడా ఇప్పుడు దాకా తెలియడంలే ప్రజలకి. ప్యాడ్ అంటే ఏంటి ఇప్పటికీ చాలామందికి నాలెడ్జ్ లేదు.
అసలు ఏది వీళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే మైండ్ వీళ్ళ మైండ్ ఏంటి, చీప్గా ఏది వస్తుంది ఎప్పుడే కానీ. మనం రైతు బజార్కి వెళ్తే హోల్సేల్ ఉంటుంది, సపోజ్ వెజిటేబుల్సే చూసుకుందాం, మోర్లో వస్తే అదే వెజిటేబుల్స్ కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బల్క్గా ఉంటుంది కాబట్టి. రైతులు ఉంటారు డైరెక్ట్ ఇక్కడ, ఇక్కడ ఈ థర్డ్ పర్సెంట్ వస్తున్నాడు కాబట్టి, అంటే ఏది పడితే అది ఉండదు, నంబర్ వన్ ప్రొడక్ట్ ఉంటుంది. మోర్కి బిగ్ బజార్కి ఎందుకు వీళ్ళంతా ప్రిఫర్ ఇస్తారు అంటే ఇక్కడ మంచిగా ఉంటుంది క్వాలిటీ, ఇది తెలిసిన వాళ్ళే దీని గురించి ఆలోచిస్తారమ్మా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం పెట్టింది అంటే ఫ్యూచర్ మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ బయోడిగ్రేబుల్ కావాలి. ఆర్గానిక్ అంటే వేరు, బయోడిగ్రేబుల్ అంటే వేరు. ఇప్పుడు మీది బయోడిగ్రేబుల్? మనది బయోడిగ్రేబుల్, మాది ఫ్యూచర్ నేను మొత్తం మళ్ళీ ఆయుర్వేదిక్. ఇప్పుడు ఆయుర్వేదిక్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా, వాళ్ళకి అంతా ఆయుర్వేదిక్ ఇస్తున్నా. మీది ఇంకా పికిల్ బిజినెస్ కూడా ఉంది కదా, సో దాని గురించి చెప్పండి. పికిల్స్ అంటే కరణం వచ్చింది కదా ఆ టైంలో పెట్టారా, అందరు వెళ్ళిపోయారు, ఒంటరి గుండిపోయా, ఏం చేయాలి తోచడంలే. పని చేసిన దాన్ని నేను డే అండ్ నైట్, నేను తిరిగి ఎక్కడ ఇక్కడ బాగా ఎప్పుడు ఇంట్లో ఉండా, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటే మాక్సిమం నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇంట్లో ఫుల్గా స్టే చేసిన రోజు ఉంటుంది, అదంతే నేను ఉండను ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా, నాకు కావాల్సింది వర్క్. సో ఎలా చేయాలి ఏంటి అంటే ఒక పెద్ద ఆమె పొలిటీషియన్ ఆమె, ఏమే ఏం చేస్తున్నావే అంటే ఏం లేదు మేడం ఇలా చేస్తున్నా, ఏదైనా పచ్చడి పెట్టి రాదే అన్నారు. సరే మేడం మీకు ఒక పావు కేజీ పెట్టిస్తాలే అన్న. ఓకే పావు కేజీ పెట్టించా, సాయంత్రం బాగా వచ్చింది ఫీడ్బ్యాక్. అలా స్టార్ట్ అయిందా? బాగుంది, మా ఫ్రెండ్ కూడా అడుగుతుంది ఒక 1 కేజీ పంపి అన్నారు. మేడం నా దగ్గర పైసలు అంత నాకు లాక్ అయిపోయింది, ఒక 10,000 పంపించండి, ఎలా చేయాలో ఏంటో అని చెప్పేసి అమ్మ సరే పంపించారు. ఎమ్మడి ఎన్ఎస్డీని వెళ్ళా ఎర్రగడ్డకి వెళ్ళాము 2 గంటలకు, అక్కడ నుండి అన్నీ తెచ్చేసుకున్నా. ఇంక దాని తర్వాత 10 కేజీస్ చేశా, వెళ్ళిపోయింది. ఫస్ట్ నేను ఆ టైం మనకు కావాల్సినప్పుడు ఆవకాయ ఇది ఉసిరి లెమన్, సో దాంతో స్టార్ట్ అయ్యేసరికి రోగ నిరోధక శక్తి పెరగాలి పెరగాలి, ఇది తింటే మంచిది తింటే మంచిది అని చెప్పడం బట్టి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేశారు. ఎలా ఏంటి అంటే అనంతపూర్ నుండి మసాలా తెప్పించుకున్నామా, అంటే దానికి సపరేట్ మసాలా ఉంటుంది, సపరేట్ ఉంటుంది రాయలసీమ నుండి మసాలాలు, అంటే న్యాచురల్ అది, ఓన్లీ న్యాచురలే. ఓకే మన తెలంగాణలో ఇక్కడ వెళ్ళిపోయి అల్లము, ఈ కవిత గారు కసి ఉంది కదా అక్కడ నుంచి అల్లం తెప్పించుకోడు, పసుపు పచ్చిక తెప్పించుకొని ఎండబెట్టి బాగా చేసి, సో అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు ఆ కరోనా టైంలో నాకు ఎవరు అవైలబుల్గా లేరు కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర కరోనా అంతా టెక్ చేయించేసి వాళ్ళే పర్సన్స్ పంపించారు ఒక 10 మెంబర్స్ని, మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసేది బాగా వచ్చింది మనకు. పడే 20 కేజీ 30 కేజీ 40 కేజీ వెళ్తుంది ఇంకా. ఇక ఇది రేజ్ పెరిగే కొద్దల్లా మనుషులు పెరుగుతూనే ఉన్నారు, కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు పెరుగుతూనే ఉన్నారు. ఇంకా ఈ కన్జ్యూమర్లకు ఎలా అందియాలా ఏంటి అంటే ఆ టైంలో ఒకటి భారత్ బజార్ని ఒక యాప్ క్రియేట్ చేసుకున్నామా, డోర్ డెలివరీ లేదు కదా అప్పుడు మనకు ఎక్కువ ఇదైపోయింది, సో ఆన్లైన్లో బుక్ చేసుకోడు. అలా నేను 3 మంత్స్లో 15 లక్షలు పికిల్ చేశా. సూపర్, కీర్తి పికిల్ అమ్మ నాది వచ్చేసి బ్రాండ్, సో దాంతో స్టార్ట్ చేశాం. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు కావాల్సినవన్నీ ఇప్పుడు పికిల్స్ పెట్టాలంటే, అండ్ ఎన్ని 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 టైప్స్ ఆఫ్ పికిల్స్ చేస్తారు మీరు ఇప్పుడు? మొత్తం వెజ్లో ఎన్ని ఉన్నాయంటే అని చేస్తామా, ఓకే ఒక్కటి కూడా వదల. ఏమైనా తక్కువ పడ్డాయంటే ఇప్పుడు ఇంట్లో హోమ్ మేడ్గా చేస్తారు పాపం, ఆడవాళ్ళకు వర్క్ లేక చాలా ఇబ్బంది వేసేస్తున్నారు. ఒక 45-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొడుకులు ఎక్కడో జాబ్ చూసుకుంటారు, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, పింఛన్ పైన బతుకుతుంటారు, బయటికి చెప్పుకోలేరు, మేము చెప్పుకుంటే పల్సన్ అవుతామని. అలాంటి వాళ్లకు నేను వర్క్ ఇచ్చా. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కటి ఫేమస్, కర్నూలు తెలంగాణ బాగా స్పైసీగా ఇష్టం, ఆంధ్ర వచ్చేసి పికిల్స్లో 1 ఫేమస్. ఇలా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అంటే పికిల్స్ కాకుండా ఇంకా వేరే కూడా చేస్తున్నారు, అప్పలు గుమ్మడొడియాలు. సో వీళ్ళ ముగ్గురిని గ్యాదర్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక ఐటెం ఇచ్చే చేపించుకునేదానమ్మా, వాళ్ళకి ఇంత తీయడం నేను చేయించుకోవడం, ఇలా సేల్ చేశాను నేను. ఇప్పుడు ఏంటి మీ దాంట్లో పికిల్స్లో ఏంటి ఫేమస్ బాగా? బాగా అంటే ఆవకాయ ఉసిరి కాకరకాయ, బాగా అంటే కాకరకాయ. అంటే మాకు ఇదే కావాలని చెప్పి చేయించుకుంటారా కస్టమర్స్? పల్లీల పొడి, రాయలసీమ పల్లీల పొడి చేస్తాం, నోట్లో బాగా దంచి చేస్తాం, అది దానికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇక్కడ. అండ్ మేడం మీది ఇంకా గోల్డ్ బిజినెస్ కూడా ఉంది, మీరు ఒకటే కాదు చాలా ఉన్నాయి,
సో దాని గురించి చెప్పండి. గోల్డ్ ఎందుకు అయింది అంటే నాకు వచ్చేది 10,000 బిడ్డ, నేను ఇక్కడ బంగారం కొంటా, నా చేతను ఏమవుతుంది అని వీళ్ళ దగ్గర మన దగ్గరికే పనికి వస్తారు కదమ్మా. నేను ఎంతమందితో నేను అంటే ఫ్యామిలీలాగా ఉంటా, ఏదో మేడం కదా టీక్ బాగా ఉండి హాయ్ ఇలా చెప్పుకుంటే ఒక అసిస్టెంట్, ఇప్పటికి నాకు అసిస్టెంట్ ఉంటారు, పిఏ ఉంటారు, కానీ నేను వాళ్ళందరితో ఫ్యామిలీలాగానే ఉంటా, కలిసే ఉంటా, కలిసే తింటా, ఎప్పుడు నేను మేడం అని ఫీల్ అవ్వను. సో అయితే ఇలా తెలుసుకున్న తర్వాత నేనేమనుకున్నా, చిన్నగా మనమే బంగారం తీసుకొని 999 బిస్కెట్ తీసుకొని దాన్ని బాగా విడివిడిగా చేసి గ్రామ్ అయిన బంగారం 916 కాయిన్స్ ఎందుకు తయారు చేయొద్దు, అలా ఇది చేసింది. ఈ థాట్ మాత్రం మా సార్దే, మా ప్రమోటర్ గారిది, శ్రీనివాస్ గారిది, ఇలా చేస్తే బాగుంటుంది కానీ ప్రజలకు అందియడం ఎలా, 1 గ్రామ్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ కాయిన్. గ్రాము అంటే పర్ డే ఈరోజు ఎంత, 4,500 అనుకోండి, అదే రేట్కే కొనవచ్చు. పర్ మంత్ ఒక 1 గ్రామ్ కొన్నా వెనక పడినట్లే కదా, ఇప్పుడు 10-15,000 శాలరీ ఉన్న వాళ్ళకు 5,000 పెట్టి కొన్నా ఇంట్లో బంగారం ఉంటుంది. సో ఈరోజు నాకు ఆపద ఉంది అంటే ఆ బంగారం అమ్మినా ఎంత అయితే ఉందో ఇరవై అదే రేటుకే మనకు బంగారం డబ్బులు వస్తాయి. అలా ఇది చేసుకున్నామ్మా. ఎలా ఉంది ఇప్పుడు ఆ బిజినెస్? బాగుంది. ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఫ్యామిలీ సపోర్ట్ నాన్న ఉన్నన్ని రోజులు బాగుండేమ్మా నాకు. నేను ఇంతగా ప్రమోట్ చేసి అంటే నేను ఇక్కడ దాకా రావడానికి కారణం మా గురువు గారు శ్రీనివాస్ గారు. ఆడపిల్ల అని భయపడ మాకు, నీ గోల్ ఏది ఉందో అది సాధించు, అది సాధించేదాకా ఆగదు. ఆయననా మీకు సపోర్టర్? ఎన్ని సపోర్ట్, తల్లి తండ్రి దైవం అంటే ఇంకా దేవుడి కన్నా ఎక్కువ ఇవ్వలేరు కదా. సో ఆయన అలా కృష్ణుడు, ఆయన అయితే అర్జునుడు, నేను ఆయన వేసిన బాణాన్ని నేను. ఒక్క బిజినెస్ రన్ చేయడానికే చాలా కష్టపడతారు, మీరు ఎన్ని చేస్తున్నారంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫ్యామిలీని అటు చూసుకోవాలి ప్లస్ అన్నీ ఇవన్నీ చూసుకోవాలి, ఎలా అవుతుంది అంతా? ఇంట్లో నాకు మా పాప సపోర్ట్ ఉందమ్మా. యాక్చువల్గా మేము ఇంట్లో ఎప్పుడు ఉంటే కదా, పొద్దున లేవడం, ఫ్రెష్ అవ్వడం, ఆఫీస్కి రావడం. సో వాళ్ళ వరకు ఏం కావాలి అంతవరకు చూడడమే, అంతకు మళ్ళీ ఈవినింగ్ కలవడం అంతే, 8:00, 8:30కి ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నాం. మీకు అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? 4 విజయశాంతి గారు ఒకటి ఇచ్చారు, బీజేపీ కిషన్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు. అంటే అవన్నీ దేనికి? ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ గురించా, లేకపోతే అగ్రికల్చర్ గురించి? అగ్రికల్చర్ గురించి ఒకటి ఇచ్చారమ్మా, శానిటరీ ప్యాడ్ గురించి ఒకటి ఇచ్చారు. అచ్చా. ఈ మధ్య మాకు అంటే ఇండిపెండెంట్గా ఎదిగింది అమ్మాయి, బాగా చేస్తుంది పాజిటివ్గా, సో అందుకు ఇప్పుడు మాకు ఇచ్చారు మళ్ళీ 2. అంటే ఫస్ట్ మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఆ ఫీలింగ్, మీరు ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, నేను సక్సెస్ అయ్యాను, సో ఆ ఫీలింగ్ ఏంటి? ఎవరికైనా ఉంటుంది కదా, ఒక అవార్డు ఇస్తున్నారు అంటే ఇక అది ఆ సంతోషాన్ని ఎవరితో షేర్ చేసుకోలేము, అంటే అంత వస్తుంది కళ్ళలో నీళ్ళు ఆగవు, నాకు అవార్డు వస్తుందని ఇంత చేశానా, అప్పుడు తెలుస్తుంది మనం చేసింది ఏంటి. 10 మందిలో పలానా లక్ష్మీ రెడ్డి గారు అంటే ఇది అన్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది అంతే. సోషల్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా మేడం మీకు? ఉన్నాయమ్మా, నేను చాలా అన్నదానాలు చేస్తాను. తర్వాత ఇప్పుడు నేను ఇచ్చిన శానిటరీ ప్యాడ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీ ఇచ్చినవి, ఎక్కడ సింగిల్ పైసా కూడా నేను తీసుకోలే. ఇంకా చేయాలి, ఇలాంటివి ఎన్నెన్నో చేయాలని నా కోరిక. ప్రతి ఒక్కరి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, సో మీ లైఫ్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఫేస్ చేసినాయి కానీ? ఉన్నాయి. హైదరాబాద్కి వచ్చాను నేను, ఎలా బతకాలో తెలియదు, నార్మల్గా ఒక విలేజ్ గర్ల్ నేను, లైఫ్ అంటే ఏంటో తెలియదు. 3,000 పర్ మంత్ శాలరీ అంటే అన్నాడే, మనం ఇళ్ళ మొత్తం గడవాలంటే కష్టం. ఎలా చేయాలి అంటే 1 కేజీ రైస్ తెచ్చుకోవాలి అంటే మాకు చాలా కష్టం, సన్న బియ్యం తెచ్చుకోవాలంటే 5 రూపీస్ దొడ్డు బియ్యం తెచ్చుకునేదాన్ని. అలా మాకు వండుకోవడానికి గ్యాస్ కూడా లేదమ్మా. అప్పుడు గొడవ పడి వచ్చాము, ఎట్లా బతకాలి, కష్టపడాలి. కట్టెల పొయ్యి మీద చేసుకున్నా చాలా రోజులు. పాప పులిహోర చేసుకున్నదా, నేను పులిహోర ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు అంటే తినాలని. 5 రూపీస్ పెడితే అవన్నీ వచ్చేటి నాకు ఐటమ్ పులిహోర తగ్గట. సో ఆ పులిహోర చేసి నేను 3 డేస్ తిన్నా, ఓన్లీ పులిహోరతోనే 3 డేస్ ఉన్నాం. ఓకే. 10 రూపీస్ గోంగూర కొంటే 1 వీక్ చేసుకోవాలి, అది చట్నీ, గోంగూర చట్నీ కొంటే 1 వీక్ చేసుకోవాలి.
చాలా అంటే చాలా ఉన్నాయి అవి. అంతే ఇంకా సో వాటన్నిటి నుంచి మీరు ఇప్పుడు ఒక సక్సెస్లో ఉన్నారు. అవి ఎన్ని వచ్చినా నాకు తెలిసిన గోల్ ఏంటంటే నేను ఎలా అయినా పైకి రావాలి. కోపం భయంకరంగా ఉంటుంది నాకు. అయ్యో నీకు చేత కాదు అంటే నేను ఒప్పుకోరు, ఇంకా సమస్యలే అవుతుంది అవి చూపించాలి. దాన్ని చూపించేదాకా కూడా నేను నిద్ర పట్టదు, నాకు మనసు అంత ఉండదు. పెద్ద పెద్ద కంపెనీసే స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం? సో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు టాటా అంబానీ వెళ్ళిన స్టాక్ మార్కెట్ కదా మాది, మేము ఎందుకు వెళ్ళొద్దు? రీజన్ ఏముంది? పెద్ద కంపెనీ అంటే ఆయన కూడా చిన్న దగ్గర నుండి పెద్దగా వచ్చాడు కదా, ఆయన ఒకటేసారి పెద్దగా అయిపోలేదు కదా. సో ట్రై చేద్దాం, మనకు లక్ ఎలా ఉంటే అలా ఉంటుంది. ఒకసారి ట్రైల్ వేసాం, సో మనకు అంత గుడ్గానే వచ్చింది, నెగిటివ్ ఎక్కడ లేదు. కొన్ని కొన్ని కష్టాలు కామన్ ఎక్కడైనా ఉంటుంది బిజినెస్లో అయినా. చాలా ధైర్యం కూడా కావాలి ఒక బిజినెస్ పెడుతున్నాము ముందుకెళ్తున్నాము. సో అలా దీన్ని తీసుకొని వెళ్ళామ్మా. వెళ్ళిన తర్వాత మనకంతా ఫీడ్బ్యాక్ మంచిగానే వచ్చింది. సో మనకు మాది మొత్తము కంపెనీ వచ్చేసి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కంపెనీది, ఓన్లీ ఉమెనే. బోర్డ్ డైరెక్టర్స్ 5 మెంబర్స్ ఉమెన్స్. మేము ఎక్కడ బాయ్ లేరమ్మా దీంట్లో, అందుకు ఎక్కువ ఉమెన్కి మేము ప్రిపేర్ ఇస్తున్నాం. అందరు ఐకమత్యంగా కలిసి ముందుకెళ్ళాం. వాళ్ళు కూడా మాది చూసుకొని ఎప్పుడు ఏ కంపెనీలో లేడీస్ ఉండరు ఎక్కువ. మేము వచ్చాం శానిటరీ ప్యాడ్స్కి, ఎందుకంటే మాకు ఈ గోల్ మేము ఇవ్వాలి అంటే మాకు అప్రూవల్ వచ్చింది. టైమ్స్ గ్రీన్ ఎనర్జీ అంటే దాంట్లో మీనింగ్ ఏంటంటారు? టైమ్స్ అంటే ఏంటి, గ్రీన్ అంటే ఏంటి? టైమ్ అంటే వాల్యుబుల్, గ్రీన్ అంటే అగ్రికల్చర్. సో మా దాంట్లో అగ్రో ఉంది కాబట్టి ఎనర్జీ లిమిటెడ్, ఎప్పుడు ఎనర్జీగానే ఉండాలి, ఎనర్జీ తగ్గొద్దు. మంత్లీ టైమ్స్ అని చెప్పి అది ఎందుకు పెట్టారు? ప్రతి ఆడవాళ్ళకు వచ్చేది మంత్ పర్ మంత్ కదమ్మా, మంత్లీ టైమ్స్ అండ్ ఫ్రెండ్లీ టైమ్. అచ్చా, అంటే మేము మంత్లీ టైమ్స్ వల్ల మీతో ఫ్రెండ్లీగా ఉంటున్నాం. అంటే తొందరగా కనెక్ట్ అవుతారని చూస్ చేసుకున్నా. అలా ఎవరైనా మనం అనుకుంటాం కదా మాకు మంత్ వచ్చింది. సో టైం ఆల్రెడీ మా కంపెనీ టైమ్స్ కదా. మీ ఫ్యూచర్ గోల్స్ అంటే మీ కంపెనీని ఇంకా ఎంతవరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు? మా కంపెనీ ఇప్పుడు వచ్చేసి మాకు టర్నోవర్ 22 కోట్లు నడుస్తుందమ్మా. సో నేను వచ్చేసి 1000 కోట్లు అవ్వాలి. 1000 కోట్లు దాకా నేను కష్టపడాలి. నా కంపెనీలో పడే అంటే 100 మంది పనిచేయాలి. అది చదువు ఉన్న వాళ్ళే కాదు, చదువు లేని వాళ్ళు కూడా. ఈ అమ్మాయి, చిన్న అమ్మాయిలు వీళ్ళు పాజిటివ్గా చేస్తారు, ముసలి వాళ్ళు అయితే వర్క్ చేయరు అనేది కాదు. నాకు వర్క్ కావాలి మేడం అని వస్తే ఎనీ టైం టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ రెడీగా ఉంటుంది వాళ్ళకి వర్క్ ఇవ్వడానికి. వాళ్ళు ఏది చేయగలుగుతారో మేము అది ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అందరికీ హెల్ప్ చేయాలన్నది మీ గోల్? గోల్ నాలాంటి వాళ్ళకు, అంటే ఆడవాళ్ళు ఎవరైతే బిజినెస్లో ఎదగాలి చేసుకోవాలనే గోల్ చాలామందికి ఉంటుంది. సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉండదు కాబట్టి ఎదగలేకపోతారు. అలాంటి వాళ్ళకు నేను ఇంకా బిజినెస్ ఇవ్వాలి. అండ్ చాలామంది ఉమెన్ బిజినెస్ చేయాలి అని కొంతమందికి ఆలోచనలు కూడా ఉంటాయి, మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? ఒక్కటే అమ్మ, ఫస్ట్ బిజినెస్లోకి వచ్చేటప్పుడు నేను చేయలేను, నా చేత అవుతుందా లేదా అంటే భయపడాలి. బిజినెస్ అంటే భయం, ఎలా చేయాలి ఏంటి అని ఆలోచన ఉండొద్దు. మనం ఏదైతే చేస్తామో దానికి మనం ఫుల్ఫిల్గా చేయాలి ఫస్ట్. బిజినెస్ చిన్నది పెద్దది కాదు, బిజినెస్ బిజినెసే. ఏదైనా రూపాయి నుండే 10 రూపాయలు వస్తుంది తప్ప 10 రూపాయల నుంచి రూపాయి రాదు. కౌంట్ చేసేది కానీ 1 రూపీ నుంచే కదా. సో అందుకు ఎప్పుడైనా బిజినెస్ని బిజినెస్గానే చూడాలి, దానికి టైం వాల్యుబుల్ ఇవ్వాలి. ఈ టైంకి ఇది చేయాలి, నేను ఈ టైంకి ఇది చేయాలి. నేను వెళ్తా, ఇప్పుడు నా ప్రోడక్ట్ కొత్తది సార్, నా ప్రోడక్ట్ వాడండి. ఏమేమి వాడమమ్మా, మరి చాలా ఉన్నాయి, మల్టీ లెవెల్లో నాకు ఉన్నాయి అంటారు. ఓకే సార్, మాది చిన్నది, ఒక్కసారి వాడి చూడండి, ట్రై చేయండి, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలు. మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాలి, మనం వాళ్ళకి ఇవ్వాలి ఫీడ్బ్యాక్ మనం. అప్పుడైతేనే బిజినెస్ మనది ముందుకెదగలదు. ఏ నేను ఇంత కష్టపడి చేశా అని నన్ను అలా అంటాడు, నేను పెద్దగా ఎదగాలి, ఒకటేసారి ఆ రేంజ్లో ఎదగాలి అంటే బిజినెస్ ఎదగవు. సో మేడం, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ దగ్గర డబ్బులుండి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక సపోర్ట్ లేక చాలామంది ఉంటారు. సో అలా అన్నీ వాళ్ళే పెట్టుకున్నా కూడా వాళ్ళకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలి చాలామందికి. ఆ ధైర్యం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
సో అలాంటి వాళ్ళకి మీరేమైనా హెల్ప్ చేస్తారా? నేను తప్పకుండామా, ముందుకొచ్చి మేడం నాకు హెల్ప్ కావాలి అంటే ఎనీటైమ్ నా వరకు ఎంత చేతనవుతుందో అంతవరకు నేను చేస్తా. సో వాళ్ళకు సపోర్టింగ్ కూడా నేను ఉంటా, మార్కెటింగ్ కూడా నేను చేయడానికి వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ తీసుకొని ముందుంటా. వాళ్ళ బ్రాండ్ అయినా సరే మా బ్రాండ్ అయినా సరే వాళ్ళకి ఎలా అయినా వాళ్ళకు బిజినెస్ కావాలి, నేను ఇవ్వగలమా. చేశారా మీరు ఇంత? నేను చేశా. ఎలా ఎన్ని చేశారు అందులో? ఒకటి నేను గజ్వేల్లో పెట్టించా అమ్మ, రెండోది వేములవాడలో పెట్టించా వేదం టీవీ వాళ్ళకు. నేను ఒక మిషన్ ఇప్పించా, సో వాళ్ళకు నేను ట్రైనింగ్ కూడా ఇచ్చా. ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు అంటే ఎవరో ఒకరు తెలియని వాళ్ళు ఇలా సపోర్ట్ చేయడము, చాలా తక్కువ మంది ఉంటారు అలా. థ్యాంక్ యూ మేడం, మీరు ఇంత దాకా మాకు చేస్తారు అనుకోలేదు, ఇలా హెల్ప్ చేసినందుకు మర్చిపోలేము, మీరు వస్తూ ఉండాలి. మనకి ఎందుకులే అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుండి థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు కదమ్మా, మనం ఏదైతే రూట్ చూపించామో అది వాళ్ళు ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు అదొక టెన్షన్ ఉంటుంది. అరే నిన్ను చేయించేసే పెట్టించే వాళ్ళు చేస్తారా లేదా అన్న కొద్దిగా భయం కూడా ఉంటుంది మాకు. ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉన్నా? నేను చేస్తున్నామా, డైలీ నేను కాల్స్ చేస్తూనే ఉంటా. మీరు చాలా బిజీ అన్నారు కానీ మీ టైం ఇచ్చి మాకు మీ సక్సెస్ స్టోరీని చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ మీకు. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో లక్ష్మీరెడ్డి గారి సక్సెస్ స్టోరీ. సో మరో మహిళతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్. నమస్తే.